కరోనా వైరస్ బారిన పడిన వారు ఎవరైనా సరే చాలా మటుకు భయపడిపోతుంటారండి. ఇంట్లో చక్కగా జాగ్రత్తగా ఒక రూమ్లో కూర్చోవటం, చికిత్స పొందుతుండటం, లేదు అంటే హాస్పిటల్లో చేరి వైద్యం చేయించుకుంటారు. అంతేకాని ఇక వేరే వేరే చోట అయితే ఉండరు. కానీ తమ కారణంగా మరొకరికి వైరస్ అంటుకోవాలని ఎవరు అనుకోరు. కానీ వేములవాడకు చెందిన ఒక కరోనా రోగి మాత్రం కరోనాను అంటిస్తాను అంటూ స్థానికులను భయానికి గురి చేస్తున్నాడు. మద్యం సేవించి ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్ళినట్టయితే సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం తెట్టకుండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కరోనా పరీక్షలు చేయగా 3 రోజుల క్రితం అతనికి ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇంట్లో ఉండి చికిత్స పొందాలని వైద్య సిబ్బంది సూచించారు. హోమ్ ఐసోలేషన్లో ఉండాలని అతడు సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయటపడ్డాడు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్కు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కడున్న అధికారులు అతన్ని పట్టుకోవడానికి హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ అతడు తప్పించుకుని పారిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం వేములవాడకు చేరుకున్న అతడు శుభ్రంగా మద్యం సేవించేశాడు. బస్టాండ్ ఏరియాలో అంబేద్కర్ సెంటర్లో బాగా తిరుగుతూ ఒక షాప్ ముందు కూర్చుని దారిన వెళ్ళే వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. నాకు కరోనా సోకింది, మీకు అంటిస్తానంటూ భయపడ్డాడు. దీంతో జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇక అధికారులు రంగంలోకి దిగారండి. దాదాపుగా 3 గంటల పాటు శ్రమించి అతన్ని పట్టుకున్నారు. ఇంట్లో ఉంటే మళ్ళీ తప్పించుకుంటాడని భావించి ఖాళీలు లేపైనా మంచాలని కూడా, అంటే హాస్పిటల్ బెడ్స్ ఖాళీ లేపైనా తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారు. చూసారా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. ఏదో కరోనా వచ్చింది, ఇంట్లో కూర్చుని చక్కగా చికిత్స పొందక ఇటువంటి మాయారోగాలు ఎందుకు వస్తాయో మనుషులకి అస్సలు అర్థం కాదు. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.